తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రక్షణ లేకుండా పోయింది. 2016లో 733 సర్వే నెంబర్లో నాటిన హరితహారం మొక్కలను తొలగించిన పట్టించేందుకు నాథుడే లేడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామ పంచాయతీలో 733 సర్వే నెంబర్ 2016 సంవత్సరంలో ఆర్డీఓ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం మొక్కలు నాటించారు. నేడు మొక్కలకు కాశుపాక యాదయ్య అనే వ్యక్తి ఈ భూమి నాది అని హరితహారం చెట్లను జేసీపీతో తొలగించారు. 733 సర్వే నెంబర్ గవర్నమెంట్ భూమి అని గతంలో ఆర్డీఓ భూపాల్ రెడ్డి సర్వేర్తో కొలిసి మొక్కలు నాటించారు. ఈ హరితహారం మొక్కలను తొలగించిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వలిగొండ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ 4-5 సంవత్సరాలుగా చెట్లు ఏపుగా పెరిగినాయి, చాలా బాగా ఉంది. కానీ నిన్న మొన్న ఒక వ్యక్తులు, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు, కాశపాక యాదయ్య అనేటైన వచ్చి ఈ జేసీబీ మగిలిపాక బండి జేసీబీ దాంతో చెట్ల మొత్తం తీసేయడం జరిగింది. ప్రభుత్వం ఏమో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి హరితహారం చేయాలి, చెట్ల పెంపకం చేయాలి అని చెప్పి చెప్తుంటే, కనీసం ఈ చెట్లు తీసిన దాని మీద మా యొక్క విజ్ఞాపన ఏంటంటే, అరూరు సర్పంచ్ గారు కనీసం కాంప్లైంట్ అధికారులకు కాంప్లైంట్ ఇచ్చే కాడ కూడా పట్టించుకోవడం లేదు అనేది మా బాధ. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వం చెట్లు రక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది. చెట్లు రక్షించే బాధ్యత ముఖ్యంగా ఇలా ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అయినా సరే ప్రజాప్రతినిధుల మీద బాధ్యత పెట్టింది. కానీ వారు స్పందించకపోవడం దీని మీద వేరే అర్థాలకు తావిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మన ఎంఆర్ఓ గారు కూడా ఇది సీరియస్ ఇష్యూ అనేటువంటి నిన్న మేము కాంప్లైంట్ ఇస్తే ఆమె రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, మన రేపు వస్తారు మా వాళ్ళు అని చెప్తుంది. ఇంత సీరియస్ మ్యాటర్, చెట్లను మొత్తం జేసీబీతో తీసేస్తే దా